తండ్రి గారి కన్నా కూడా మించి చేస్తాడని మాకు నమ్మకం. చేస్తున్నారు బాగానే చేస్తారండి. నవరత్నాలు కంప్లీట్ చేస్తే బాగా చేస్తున్నట్లు లెక్కే. అది చూద్దాం, ఇంకా తెలియదు కదా, ఇంకా అయ్యి ఒక 1 మంత్ కూడా అవ్వలేదు కదా, చూద్దాం చూసి మళ్ళీ దాన్ని బట్టి. ప్రజెంట్ అయితే బాగా చేస్తున్నాడు. ఖచ్చితంగా షూర్ చేయగలడు. అంటే పట్టుదలతో ఉన్నారు కదా, బాగానే చేస్తారు, ఎక్కువే చేస్తారనే ఉంది. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఈయనకు ఉంది కదా, అది అడ్వాంటేజ్. ఆయన ఎలా చేశారు అనేది కూడా ఈయన చూశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా ఉంది. ఆయన తండ్రి కంటే మించి ఆయన ఒక అడుగేసి ఈయన 2 అడుగులు అన్నాడు కాబట్టి ఈయన అన్న మాట ప్రకారం ఆ కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతారు. అంటే అది కాలానుగుణంగా తెలుస్తుంది, మనం ఇప్పుడే ఊహించి చెప్పలేం కదా, బాగానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆయన తండ్రి గారి కన్నా ఆయన తండ్రి గారు ఒక అడుగేస్తే ఈయన 2 అడుగులు వేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు నాన్న. వారు రాజ్యంగా కంపల్సరీగా తీసుకొస్తారు. జగన్ గారు బాగానే చేస్తారు. తండ్రి గారు కూడా బాగానే చెప్పాడు. ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు కదా, మనకి అంత మంచిగా చేస్తాడని మనం అనుకుంటున్నాం. అడుగు ముందుకేసారు. తండ్రి గారు సీనియర్, ఆయన చేద్దాం అనుకున్నాడు, చేత్తాక ముందుకెళ్ళాడు, కానీ ఆయన ఉంచాల, దాని గురించి తీసేయండి. ఈయన కూడా అదే పాటలు అవ్వాలనుకున్నాడు. నమ్మకం అయితే లేదు. ఆయన పరిపాలన చాలా బాగుంది. నెంబర్ చిన్న వయసులో కూడా అంత తెలివితేటలు, అంత అడ్మినిస్ట్రేషను ఆయన చాలా బాగుంది. మాకు ఇప్పుడు పింఛన్లో మాకు రైల్వే, ఆయన మోడీ గారు చేయాలా, మాకు ఏమీ సరిగ్గా చేస్తలేదుగా మోడీ గారు. స్టేట్ గవర్నమెంట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన వాళ్ళకి మున్సిపాలిటీ స్టేట్ గవర్నమెంట్కి పెంచాడు. ఇది మాకు రైల్వే కాబట్టి ఆయన మాకు మోడీ గారు చేయాలా, మోడీ గారు మాకు ఏమి. ఆయన పట్టుదల అదే కదా, అంటే ఇంప్లిమెంట్ చేయడం కష్టం కావచ్చు, అంటే బడ్జెట్ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ పట్టుదల ఉంది కదా, తప్పదు చేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.